వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలు విజయవాడ నగరంలో నిన్న ఘనంగా జరిగాయి. పశ్చిమ నియోజకవర్గంలోని 20 డివిజన్లలోనూ వైసీపీ శ్రేణులు కేక్ కటింగ్ కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాబోయే సంవత్సరంలో ముఖ్యమంత్రి హోదాలో జగనన్న జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలంటూ ఆకాంక్షించారు. పాత బస్తీలోని గణపతిరావు రోడ్లో వైసీపీ నేత కొప్పుల దుర్గారావు ఆధ్వర్యాన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 47వ జన్మదిన వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటుతో పాటు పేదలకు దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వెల్లంపల్లి శ్రీనివాసరావు కేక్ కటింగ్ చేపట్టి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాత బస్తీ వర్షం ముంపు నివారణలో టీడీపీ సర్కార్ విఫలం చెందిందన్నారు. టీడీపీ పాలన ప్రజాకంటక పాలన తలపిస్తుందని అన్నారు. 2019లో జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గణపతిరావు రోడ్లో మా సోదరుడు దుర్గారావు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులంతా కూడా వారింట్లో ఏ విధంగా అయితే వాళ్ళ ఇంట్లో పిల్లలకి పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తారో ఆ విధంగా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు వేడుకలే కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, వారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రానికి న్యాయం జరిగింది, ఎంతోమందికి న్యాయం జరిగింది అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళ కుటుంబ సమేతంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా వీళ్ళ యొక్క మంచి మనసు చేసిన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా 2019లో ముఖ్యమంత్రి అయ్యి తీరుతారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అని చెప్పని కూడా తెలియపరచుకుంటూ మరొక్కసారి వారి కుటుంబ సభ్యులకి తప్పకుండా మంచి జరుగుద్దని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ క్రమంలోనే పంజాబ్ సెంటర్ దాడి అప్పారావు టవర్స్లో జరిగిన జగన్ జన్మదిన వేడుకల్లో వెల్లంపల్లితో పాటు దాడి జగన్, బి దివాకర్, దాడి అప్పారావులు పాల్గొని జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కటింగ్ అనంతరం నిరుపేద మహిళలకు వస్త్రదానం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా సీనియర్ నాయకులు రాష్ట్ర సహాయ కార్యదర్శి దాడి అప్పారావు గారు, విజయవాడ అధికార ప్రతినిధి గారైన దాడి జగన్ గారు వారి స్నేహితుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం మన వారి యొక్క జన్మదిన వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. పేదలకి వస్త్ర పంపిణీ, పిల్లలకి మిఠాయిలు పంపిణీ కార్యక్రమం చేపట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజలొద్దకు వెళ్తున్నారో ఆ పాదయాత్ర విజయవంతం కావాలి. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఆయన పుట్టినరోజుకి ముఖ్యమంత్రి హోదాలో చేయాలని చెప్పని మేమందరం కూడా ఈరోజు అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు పార్టీకి చాలా ముఖ్యమైన సేవలు అందిస్తున్న దాడేపారావు గారు, వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మోహన్ రెడ్డి గారి 47వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు నగరంలో అతి వైభవంగా మన మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో వాడవాడల ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లోనూ ఇంకా ఎన్నాళ్ళు లేదు, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, మే నెలలోనూ ముఖ్యమంత్రి అవడం ఖాయం. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అఖండమైన మెజారిటీతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం గెలిపించడానికి కూడా కారణంగా ఉన్నాం. ఈ కార్యక్రమానికి బుద్ధా దివాకరు, దాడి జగను వీళ్ళందరూ కూడా ఇక్కడ బాగా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పోతిన వెంకట ప్రసాద్ ఆధ్వర్యాన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 47వ జన్మదిన వేడుకలు నిన్న పాత బస్తీలో ఘనంగా జరిగాయి. పంజా సెంటర్, రెహమాన్ సెంటర్, ఆంజనేయ వాగు కొండ ప్రాంతంలో జరిగిన జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా డివిజన్ వాసులకు మిఠాయిలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమంలో డివిజన్ల వారీగా జగన్ భరోసా యాత్రలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తన సొంత ధనం 1,50,00,000 రూపాయలను 6 నెలల పాటు వృద్ధాప్య, గర్భిణీ స్త్రీలు, వితంతు, వికలాంగులకు ఫిన్షన్ల రూపంలో అందించనున్నట్లు చెప్పారు. 2019లో సీఎం హోదాలో జగన్ పుట్టినరోజు జరుపుకోవడం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రీతమ నేత, పేద ప్రజల పెనిధి, బడుగు వర్గాల ఆశాజ్యోతి, మన ప్రీతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇవాళ పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు ప్రతి సందుల్లో, ప్రతి సెంటర్లో, అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. మన రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అఖండ మెజారిటీతో గెలిపించి ఆయన ద్వారా నవరత్నాలు అనేక పథకాల ద్వారా లబ్ధి పొందుదామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఎన్నైతే పథకాలు పెట్టారో ఆ పథకాల ద్వారా లబ్ధి పొందిన అనేక మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి పిల్లలతో చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్తో విసిగి వేసారి, ఎప్పుడు ఈ గవర్నమెంట్ పోద్దా, ఎప్పుడు జగనన్న సీఎం అవుతారా, ఆయన ద్వారా మళ్ళీ ఎప్పుడైతే మన రాజశేఖర రెడ్డి గారు ఎన్నైతే చేశారో వారికి డబల్ రెండు రెట్ల పథకాల ద్వారా లబ్ధి పొందామని పేదలు ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు ఈ గవర్నమెంట్కి చరమగీతం పాడాలని, రాజన్న రాజ్యం మళ్ళీ జగనన్న ద్వారా సాధ్యం అవ్వాలని ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కు ద్వారా అఖండ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ జగనన్నను గెలిపించి వచ్చే పుట్టినరోజుని సీఎంగా జగనన్న మరి సీఎంగా పుట్టినరోజు జరుపుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. కావున అందరూ కూడా అఖండ మెజారిటీతో జగనన్న గెలిపించాలని వైఎస్ఆర్సీపీ పశ్చిమ వర్గ నాయకులుగా నేను ఈరోజు ప్రజలను కోరుతున్నాను. విజయవాడ మధ్య నియోజకవర్గంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం కొనసాగుతుంది. 43 డివిజన్ బావాజీపేట ప్రాంతంలో ఆ పార్టీ నేత మల్లాది విష్ణుతో కలిసి స్థానిక మహిళా నేత కొండాయిగుంట మల్లేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందిస్తామన్న నవరత్నాల పథకాల వివరాలను డివిజన్ వాసులకు వివరించారు. టీడీపీ పాలనలో ప్రజాపాలన కుంటుపడిందని, పేదలకు ఇస్తామన్న ఇళ్ల సైతం అధికార పార్టీ అనుచరులు హస్తగతం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రానున్నది జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జగన్ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యంగా నేను నాతో పాటు సిటీలో ఉన్నటువంటి నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, అలాగే డివిజన్లో పోటీ చేసినటువంటి మల్లేశ్వరి గారు తదితర నాయకులందరూ కూడా ఈరోజు ఉన్నారు. ముఖ్యంగా బావాజీపేట మొదటి లైన్లో ఈరోజు ప్రారంభం అవడం, నగరంలో మధ్యలో ఉన్నామా లేకపోతే ఊరికి దూరంగా ఉన్నామా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే నగరపాలక సంస్థ పూర్తిగా వైఫల్యం చెంది, దైనజీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఎందుకంటున్నామంటే మొదటి లైన్ రెండో లైన్ అయితే పూర్తిగా డ్రైనేజీలో కూరుకుపోయినాయి. దీంతోపాటు ఈ 5 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలన, ఆ పరిపాలనలో పూర్తిగా అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. దానికి ఉదాహరణే నగరపాలక సంస్థ, ఆరోగ్యశ్రీని ఏ విధంగా తయారు చేశారో చూసాము. పేద ప్రజలందరూ కూడా హాస్పిటల్స్కి వెళ్తే ఆరోగ్యశ్రీని పట్టించుకున్నటువంటి పరిస్థితి, ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా అమలు కానటువంటి పరిస్థితి. ఇట్లాగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు ఏంటి, ఈరోజు అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటని చెప్పి ఒకసారి పరిశీలిస్తే అంతా మోసం అన్నమాట. డాక్వా అక్కజల్లికి సంబంధించి ఈ నియోజకవర్గంలో దాదాపుగా 3000 గ్రూపులు ఉన్నాయి. మొత్తం మేము అధికారంలోకి వస్తే అందరికీ బేషరతుగా రుణమాఫీ చేస్తామని అన్నారు. ఏం జరిగింది ఈ రోజున? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు నగరపాలక సంస్థ కానీ పూర్తిగా వైఫల్యం చెంది, మళ్ళీ పైగా కార్పొరేటర్లు అవినీతి. కొద్ది ఓట్లతోటే మేము 2014లో ఓటు పోవటం జరిగింది. ఇక్కడ సమస్యలు మా కుటుంబ సభ్యులందరూ తెలుసుకొని మల్లాది విష్ణు గారి చేత ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఇక్కడ ఎలా ఉందంటే రావాలి జగన్ కావాలి జగన్ అని జగనన్న ఆదేశం మేరకు ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాకు సమన్వయకర్త అయిన మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో 43వ డివిజన్లో పాదయాత్ర జరుగుతుంది. ఇక్కడ పాదయాత్రలాగా లేదండి, ఒక పండగ వాతావరణంలాగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి మేము వెళ్తుంటే మన జగనన్న సీఎం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మన రాజన్న రాజ్యం వస్తుంది కాబట్టి మనం జగనన్నని సీఎంని చేసి మన మల్లాది అన్నని ఎమ్మెల్యే చేద్దాం. ఇక్కడ ఈ కార్పొరేషన్ 43వ డివిజన్లో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డ్రైనేజీ సమస్య ఏ సందికెళ్ళినా డ్రైనేజీ సమస్య బాగా ఉందన్నమాట. ఇళ్ళు గురించి చెప్తున్నారు, ఆరోగ్య సమస్యల గురించి చెప్తున్నారు. మన ప్రభుత్వం రాగానే అవన్నీ చక్కగా మల్లాది విష్ణు గారితో సహాయంతో అన్ని ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.